ఓకే డాక్టర్ గారు, అయితే ఈ హోమియోపతి మందు అనేది చాలామందిలో ఏంటంటే స్లోగా పనిచేస్తుంది, ఫాస్ట్గా పనిచేయదు, మెడిసిన్స్ అయితే చాలా ఫాస్ట్గా రికవరీ అయిపోవచ్చు అని అనుకుంటూ ఉంటారు, చాలామంది అపోహలో ఉన్నారు. బట్ అలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆ హోమియోపతి వైద్యం గురించి? ముఖ్యంగా అలోపతి కంటే హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్, ఫాస్ట్ యాక్షన్. ఎప్పుడైతే మనం డాక్టర్ కరెక్ట్ వాళ్ళ ఫిజికల్ అండ్ మెంటల్ సిమ్టమ్ మీద డ్రగ్ సెలెక్షన్ వేస్తే, వాళ్ళు పేషెంట్ చెప్పే లక్షణాలు మ్యాచ్ అయినప్పుడు డ్రగ్ యాక్టివ్ పనిచేస్తుంది. ఒకవేళ డ్రగ్ మ్యాచింగ్ అనేది వ్యాధికి కరెక్ట్ సూట్ కాకపోతే సంవత్సరం తిన్నా 2 సంవత్సరాలు తిన్నా అది పనిచేయదు. కాబట్టి అందులో హోమియోపతిలో పర్ఫెక్ట్ ఉన్న డాక్టర్ అయితేనే దాన్ని కరెక్ట్ మ్యాచ్ అయిన మందు చేయగలుగుతారు. ఇప్పుడు అలోపతి టైప్లో ఎందుకంటే వాళ్ళకి అన్ని సెడేషన్స్ లాగా మందులు ఉంటాయి. దాని ఇన్ఫెక్షన్ ఏంటంటే యాంటీబయాటిక్ ఇస్తారు, పెయిన్ వస్తుంది పెయిన్ కిల్లరు, ఫైరెక్జే అంటే టెంపరేచర్ వస్తే ఫైరెక్జే ఇస్తారు. అన్నిటినీ వాటికి ఇచ్చడం వల్ల సప్రెస్ ఇమీడియట్గా రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ సమస్య తగ్గదు. సప్రెస్ చేస్తుంది అనమాట. టెంపరేచర్కి యాంటీఫైరెక్స్ ఇస్తే టెంపరేచర్ ఏంటంటే చల్ల పడుతుంది బాడీ, కానీ లోపల సమస్య పోదు. పెయిన్ కోసం ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ ఇస్తారు, అప్పటిపూర్తి నర్సు మొద్దుబారిపోయి పెయిన్ తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ దాన్ని యాక్షన్ పోగానే మళ్ళీ ఎప్పటిలాగా అవుతుంది. అట్లాగే హోమియోపతిలో అట్లా అలాంటి సెడేషన్స్ లేకుండా వ్యాధికి పర్మనెంట్గా రూట్ అవుట్ చేసేటువంటి మందులు ఇస్తాయి కాబట్టి అది కంప్లీట్గా తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. కానీ అలోపతి కంటే హోమియోపతి ర్యాపిడ్, ఎప్పుడైతే మందు మ్యాచ్ అయితే అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్య అయినా ఇమీడియట్గా రిలీఫ్ వచ్చేస్తుంది. ఇది హోమియోపతి మందులు వాడేటప్పుడు ఏమన్నా ఫుడ్కి సంబంధించి కేర్ తీసుకోవాలంటారు? అంటే పలానాయి తినొచ్చు, కొన్ని కూరగాయలు తినొచ్చు అని ఉంటాయి కదా. ముఖ్యంగా ఈ మందులకు పచ్చం ఉండదు, మందులకు పచ్చం ఉండదు, ఓన్లీ వ్యాధికి పచ్చం ఉంటుంది. ఏ సమస్య అయితే వ్యాధి ఉంటుందో ఆ వ్యాధి మీదకి వెళ్ళి, ఇప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంది, మిర్చి కారము ఉప్పు మసాలా కూరలు తినొద్దంటాం. అట్లాగే ఇంకేదన్నా సమస్య ఉన్నప్పుడు ఆ వ్యాధికి ఆంటీగా ఉంటుందో దానికి అది పత్యం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మసాలాలు ఎక్కువగా ఈ చికెను, బిర్యానీలు, ఆయిల్ ఫుడ్ ఇవి తినడం వల్ల మనకు ఈ పొట్టలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ అయ్యి మనకు ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మందులు కూడా ఈ ఆ మసాలాతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు తిన్నప్పుడు హోమియోపతి మందు పని చేయకుండా యాంటీడోట్ అవుతుంది. అందుకే వాటిని కొన్నింటిని మేము అవాయిడ్ చేసాం. అది తినొద్దని చెప్పినప్పుడు అది తినకపోతే మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే, అదేవిధంగా మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంకా ఏపీ తెలంగాణకు సంబంధించి? ముఖ్యంగా ఏపీలో 4 బ్రాంచెస్ విజిటింగ్, ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా హైదరాబాద్కు వచ్చేవాళ్ళు గతంలో, వచ్చి బాధపడేవారు. మేము వచ్చి మేము 700 కిలోమీటర్లు 800 కిలోమీటర్ల నుంచి వస్తున్నాం సార్ మీకోసం అని చెప్పి అది చూసి అది వాళ్ళకు రాకడకు పోకడకు 2 రోజులు టైం వేస్ట్, మళ్ళీ ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వేస్ట్, మళ్ళీ అక్కడ ఒక రోజు డ్యూటీ పోతుంది, మళ్ళీ ఇక్కడ మెడిసిన్ ఛార్జెస్ అవుతున్నాయి. ఈ విధంగా 4 రకాల నష్టపోతున్నాయని చెప్పి విజయవాడ, రాజమండ్రి, విశాఖ, తిరుపతిలో ప్రజల కోసం, ఏపీ ప్రజల కోసం విజిటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా ఈ ఏపీ ప్రజలందరూ కూడా నోట్ చేసుకోండి, ఏపీకి ఏ రోజు వస్తున్నా మేము చెప్తా టైమింగ్స్, మీరు నోట్ చేసుకున్నట్టయితే మీరు వాటి ఆ సెంటర్కి దగ్గరలో ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ వచ్చి విజిట్ చేయవచ్చు. విజయవాడ ప్రతి నెల, ఇప్పుడు నెలకు 4 గురువారాలు ఉంటాయి, డేట్ గుర్తుపెట్టుకోవద్దు, డేట్ మారుతుంటుంది. ప్రతి నెల 4 గురువారాలు ఉంటాయి. 4 గురువారాల్లో మొదటి గురువారం విజయవాడ, విజయవాడలో హోటల్ మనోరమ. 2వ గురువారం రాజమండ్రి, రాజమండ్రిలో ఆనంద్ రీజెన్సీ హోటల్ జాంపేట. అదేవిధంగా విశాఖపట్నం, విశాఖపట్నంలో హోటల్ చంద్ర, దాబా గార్డెన్. తిరుపతి 4వ గురువారం తిరుపతి హోటల్ మినర్వా గ్రాండ్. అదేవిధంగా హైదరాబాదులో ఈ 4 గురువారాలు తప్ప మిగతా ఆ వారంలో 6 రోజులు హైదరాబాద్లోనే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంటుంది. మేము డైరెక్ట్గా ఈ మన పక్కకున్నటువంటి నంబర్స్ నోట్ చేసుకోండి, అవి పర్సనల్ నెంబరు, డాక్టర్ గారు ఉన్నారా లేరా అని తెలుసుకొని వెంటనే విజిట్ చేస్తే మీరు డైరెక్ట్ రావచ్చు. ముందుగా అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఇవ్వడానికి రాదు, ఎందుకంటే చాలామంది వస్తారు కాబట్టి ముందుగాల గంటల పొంటి వెయిటింగ్లో ఉన్న వాళ్ళకు విడిచిపెట్టి అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ముందు పంపిస్తే గొడవలు అవుతాయి. మీరు డాక్టర్ ఉన్నారా తెలుసుకొని వచ్చిన తర్వాత సీరియల్ నెంబర్ ఇస్తారు. అదేవిధంగా తెలంగాణ జిల్లాలో సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, కూకట్పల్లిలో కూడా డాక్టర్ దండెపు శ్రీవాణి మా అన్న కూతురు, ఆమె ఈ 5 బ్రాంచ్లు ఆమె చూసుకుంటుంది. ఈ విధంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో హోమియోపతి ప్రజల్లో అందుబాటులో ఉండాలని చెప్పి ఈ బ్రాంచెస్ విజిటింగ్ కేంద్రాలు పెట్టి ప్రజలకు చైతన్యం తీసుకురావడం జరుగుతుంది. ఓకే సార్, ఒక కాలర్ తీసుకున్నాం రాకేష్ కరీంనగర్ నుంచి. రాకేష్ గారు నమస్తే అండి.
హలో రాకేష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే అండి, కాల్ కట్ అయింది. రాకేష్ గారు, మీ కాల్ అయితే కట్ అయింది, హోల్డ్లో పడింది, మరలా ట్రై చేయండి. ఓకే డాక్టర్ గారు, అదేవిధంగా కొంతమంది మీకు డైరెక్ట్ కలవడానికి ఇబ్బంది కలిగిన వాళ్ళకి కూడా ఆన్లైన్లో కూడా మీరు చూసి చెప్తానంటున్నారు కదా, ఎలా అది ఎలా? ఇప్పుడు ఈ విజయవాడకు పోయినా రాజమండ్రికి పోయినా, రాజమండ్రికి వెళ్ళి విజయవాడకు కానీ విశాఖపట్నం కానీ ఓరిసకెళ్ళి వస్తారు విశాఖపట్నంకు. అంటే విశాఖపట్నంకు ఒక 200-300 కిలోమీటర్లు, అంత దగ్గరికి పోయినా కానీ మళ్ళీ వాళ్ళు చాలా దూరంకి వెళ్ళి కూడా వస్తారు జనాలు. ఇక అంత దూరంకి వెళ్ళి రాలేక కొంతమంది హైదరాబాద్ అంటే తెలవనోళ్ళు, విశాఖపట్నం అంటే తెలవనోళ్ళు, విశాఖ చుట్టూ ఉన్నవాళ్ళు, విజయవాడ అంటే తెలవనోళ్ళు కూడా డిస్ట్రిక్ట్లలో ఉంటారు. అలాంటి వాళ్ళు మన ప్రోగ్రాం చూసిన తర్వాత, సార్ మీ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మాకు చాలా సాటిస్ఫై అయింది, మేము రావాలంటే హైదరాబాద్ అంటే తెలియదు, విజయవాడ మాకు దూరంగా ఉంటాం, మేము తిరుపతి అంటే కూడా చాలా దూరంగా ఉంటాం, నెల్లూరు కడప అలా చాలా దూరం నుంచి వస్తారు. అలాంటందరూ కూడా రాలేని పరిస్థితిలో మీరు ఈ యొక్క 944 అనే ఫోన్కు మీ అడ్రస్ పెట్టేస్తే, మీరు వాట్సాప్లో అడ్రస్ పెడితే, ఎవరైతే మీరు రాలేము అని అడ్రస్ పెడతారో వాళ్ళకి మేమే డైరెక్ట్గా కాల్ చేసి మీతో వీడియో కాల్లో మాట్లాడిన తర్వాత మీ సమస్యలనేవి మీకు మందులు కొరియర్లో పంపిస్తాం. అది కూడా ఫాస్ట్ కొరియర్, చాలా స్పీడ్ కొరియర్ ఇస్తాం. ఇవాళ వేస్తే రేపు వచ్చేస్తుంది మొత్తం ఏపీ అండ్ తెలంగాణలో. కర్ణాటకకు మాత్రం 48 అవర్స్, 2 డేస్, ఒక ఆల్టర్నేట్ డేస్లో అందుతుంది. ఈ విధంగా ప్రజలకు చుట్టుముట్టు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క మన ట్రీట్మెంట్ జరుగుతుంది. అందరికీ కొరియర్ ద్వారా పంపిస్తాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా ఇతర దేశాలు 25 దేశాలకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా డైరెక్ట్ వాళ్ళు ఫోన్ కాల్ చేసి వీడియో కాల్ చేసి డైరెక్ట్ మెడిసిన్ తెప్పించుకొని వాడుతారు, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. అంటే ఈ మెడిసిన్ వాడడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారా? హోమియోపతి మందులకు సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు, ఎందుకంటే డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా తింటే సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అదే వాళ్ళు డాక్టర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎక్కువ మాస్ మందులు ఒకటే పారి పోసుకుంటే సైడ్ ఎఫెక్ట్ అనేవి ఉంటాయి, కానీ డాక్టర్ చెప్పినట్టుగా వాడితే హోమియోపతి వైద్యానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అది పడిందంటే ఇమ్మీడియట్గా కరెక్ట్ డ్రగ్ అయితే యాక్షన్ అవుతూ ఉంటుంది, వ్యాధిలో మార్పు వస్తుంది. ఒకవేళ కరెక్ట్ మందు వాడలేదంటే అది సైలెంట్గా తీపి గుల్కలు తిన్నట్టే ఉంటుంది, కానీ మందులాగా పనిచేయదు. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ర్యాపిడ్ యాక్షన్, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్య అయినా సరే సింగిల్ డోస్ కంప్లీట్ క్యూర్ అవుతుంది. 30 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో మీరు ఇదే చూస్తూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది అంటే హోమియోపతిలో ఇంకేమన్నా డెవలప్ చేయాల్సి అనిపించినాయి మీకు? ఇప్పటి వరకు అన్నింటికి కనిపెట్టినట్టేనే అంటారు. మ్యాక్సిమమ్ 30 సంవత్సరాల నుంచి అంకిత భావంగా 24 అవర్స్ ఈ వృత్తి మీదనే ప్రాక్టీస్ చేయడం వల్లనే ఇంత తొందరగా ప్రజల్లోపటికి చొచ్చుకపోయి ప్రజలకు తెలిసేటట్టు అయినాం. ఎందుకంటే రెస్ట్ లేకుండా ఫంక్షన్స్ పోకుండా 24 అవర్స్ ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల, మళ్ళీ ఈ విజిటింగ్ కేంద్రాలు ఇదే పని మీద ఉండడం వల్ల ఈ 30 సంవత్సరాల్లో ఈ 2 రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు గుర్తింపు వచ్చిందంటే మరి విరామం లేకుండా చేయడం వల్లే. ఎందుకు అంటే ప్రజలందరూ కూడా బయట కార్పొరేట్ హాస్పిటల్లో ఫెయిల్ అయ్యి బాధలతో పెద్ద పెద్ద రిపోర్ట్లు పట్టుకొని మా దగ్గరికి వస్తారంటే మాకు ఇక సంతోషం. అంత అలాంటి కేసులను మేము తగ్గిస్తున్నాం హోమియోపతిలో అంటే అదే ఆనందం. ఆ ఆనందంతో కడుపు నిండిపోతుంది, జనాలు మంచిగా అయినాం సార్, మీకు దండం పెడతాం, దేవుడు నువ్వు కాలు ముక్తం అని కాళ్ళ మీద పడుతుంటారు. ఇవి ఇలాంటి చూసిన తర్వాత ఆనందం, ప్రజలకు ఇంత పెద్ద బాధ మనం తగ్గిస్తున్నామంటే ఇంత ఆనందం ఏంటో చెప్పండి. అందుకే 30 సంవత్సరాలు చాలామందికి చాలా అసలు హోమియోపతిలో ఎలాంటి వ్యాధైనా శాశ్వతంగా తగ్గిస్తామనేది ప్రజల్లోకి వచ్చేటట్టు చేసినాం. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం కూడా వచ్చింది, హోమియోపతి అంటే అవేర్నెస్ వచ్చింది. అంటే ఏ వ్యాధినైనా ఎన్ని నెలల్లో క్యూర్ చేసే అవకాశం ఉంది హోమియోపతి? ఎన్ని రోజుల్లోనే చెప్పరాదు, నెలలు ఏ నేనే కాదు, ఏ డాక్టర్ చెప్పారు ఎన్ని రోజులు చెప్పొస్తుంది? మందు మెడిసిన్ దానికి వ్యాధి లక్షణాలను బట్టి డ్రగ్ ప్రయోగం చేస్తే ఆ వ్యాధిలో మార్పు వస్తుందంటే పనిచేస్తున్నట్టు. ఎప్పటిదాకా అనేది నేను కాదు, ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పాడు? అది తగ్గే వరకు మందులు వాడాలి, 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ 6 మంత్స్. మొదలు ఎన్ని రోజులు తగ్గిస్తాంటే అది మెకానిజం కాదు కదా, ఫిట్టింగ్ చేసేది కాదు కదా. అది మెకానిజం అంటే ఒక గంట సేపట్లో ఫిట్టింగ్ అయిపోతే 2 రోజులు అయిపోతుంది అని చెప్పొచ్చు. ఇది మెడిసిన్ ట్రీట్మెంట్ వాళ్ళు చెప్పే లక్షణాలను బట్టి మేము డ్రగ్ ప్రయోగం చేయాలి.
మందు పనిచేస్తుందనే చూసుకోవాలి. మందు పనిచేస్తుందంటే కదా కంప్లీట్ గమ్యం వస్తుంది, తగ్గిపోతుంది పర్మనెంట్గానే గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని రోజుల తేడా తెలుస్తుంది అంటారు అంటే మెడిసిన్ 24 అవర్స్ లో క్లారిటీ. ఇవాళ మెడిసిన్ ఇస్తే కరెక్ట్ డ్రగ్ అయితే 24 అవర్స్లో మార్పులు కనిపించలేదు. లేదంటే మొండిగా సమస్య పెద్దగా ఉండి లేకపోతే వాళ్ళ బాడీ కూడా బాగా మొద్దుబారిపోయి ఉంటే మ్యాక్సిమం 10 డేస్లో దాని రిజల్ట్ కనిపించాలి, పనిచేస్తుందనే ఫీలింగ్ కనిపించాలి. అప్పుడు అది కరెక్ట్ మందని గుర్తుపెట్టుకోవాలి, కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఒకవేళ 10 డేస్ 24 అవర్స్ కాదు 10 డేస్లో కూడా మార్పు లేదన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మళ్ళీ డ్రగ్ మార్చిస్తున్నాను నేను. 10 డేస్లో రమ్మని చెప్తాను కొత్త వాళ్ళకు. 10 డేస్లో మార్పు లేకపోతే వెంటనే వచ్చేయండి, మందు మార్చిస్తాను. ఈ విధంగా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. అంతకుముందు ఏంది, ఒకసారి మందులు ఇచ్చినామంటే పో 3 నెలలు వాడుకో 4 నెలలు వాడుకోపో అని చెప్పేవాళ్ళు. అది 3 నెలల దాకా పనికిరాని మందు తిని అలసిపోయి 3 నెలలకు మళ్ళీ వస్తే మళ్ళీ ఒక మందు ఇస్తే మళ్ళీ అది కూడా కరెక్ట్ కాకపోతే అట్లా 3 నెలలు 3 సంవత్సరాలు గడిచిపోతుంటుంది అట్లాగే. దానివల్ల ఏమైతే టైం వేస్ట్ కదా, దాని టైం వేస్ట్తో పాటు వాళ్ళకు విశ్వాసం కోల్పోతారు. హోమియోపతి అంటే ఇంకా పని చేస్తే లేదంటే ఇది స్లో మెడిసిన్ ఏమని పబ్లిక్లో వచ్చింది. స్లో కాదు, కరెక్ట్ డాక్టర్ కరెక్ట్ మెడిసిన్ క్వాలిటీ మెడిసిన్ వాడితే 24 అవర్స్లో మార్పు కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెంటనే కీళ్ళ నొప్పులకు సంబంధించి అయితే చాలామంది బాధపడుతున్నారు వయసుతో సంబంధం లేకుండా. సో అలాంటి వారికి కూడా క్యూర్ చేయొచ్చు. ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా సక్సెస్ కేసులు నా యూట్యూబ్లో పెట్టినా కదా చూడండి, doctor.baswanandam అని మీరు ఓపెన్ చేయండి, dr.baswanandam అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్టయితే నా ఛానల్ వస్తుంది. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో 1000 కేసులు సక్సెస్ కేసులు పెట్టాను. రోజు రోజు కొత్త కొత్త కేసులు కూడా ఇంటర్వ్యూ అందులో అప్లోడ్ చేస్తున్నా. మీకు ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది. మీకు కాకు మీ బంధువులకు కానీ ఎవరి మీ ఫ్రెండ్షిప్లో ఎవరికైనా సమస్య ఉంటే కూడా మీరు అడ్వైజ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే నేను పబ్లిక్ ఒక స్లోగన్, మొట్టమొదట హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర తినండి, తిన్న తర్వాత దాన్ని అనుభవించండి, దాని రిజల్ట్ ఆ అనుభవించి ఆ క్యూర్ అయిన తర్వాత ప్రజలకు ప్రచారం చేయమని చెప్తాను నేను. తినండి, అనుభవించండి, ప్రచారం చేయండి, అప్పుడే ప్రజల్లోకి వస్తుంది. ఇది ఈ ప్రభుత్వాలు మన హోమియోపతి వైద్యాన్ని ప్రచారంలోకి తీసుకురావు. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఈ కోటీశ్వర్లు అంతా కూడా వాళ్ళకు ఫార్మాక్యూటికల్ కంపెనీలు ఉంటాయి, మెడికల్ కాలేజీలు ఉంటాయి, మెడికల్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి. అవన్నీ కూడా మరి వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుందని చెప్పి కోట్ల రూపాయలు పెట్టి ఈ ప్రభుత్వాలకు వాళ్ళను గుప్పిట్లో పెట్టుకొని ఈ వైద్యమే బాగా పగిర. ఇప్పుడు ఇంత మంచి కేసెస్ సక్సెస్ చేస్తున్నప్పుడు ఎందుకు చైతన్యం రావద్దు ఇప్పుడు గవర్నమెంట్లో? మరి బస్వానందం డాక్టరు ఆ కార్పొరేట్ హాస్పిటల్లో తగ్గని కేసులు తగ్గిస్తుందంటే మేము హోమియోపతికి ఎలాంటి సేవలు చేయాలి, ఎలాంటి డెవలప్ చేయాలని చెప్పి మా లాంటి వాళ్ళని అడగాలి కదా. అడగరు, వాళ్ళకి తెలుసు హోమియోపతి అంటే పవర్ఫుల్, ఇది ఎలాంటి కేసైనా రూట్ తీసేస్తుందని చెప్పి. గతంలో మనం ఎంపీ పార్లమెంట్లో ఎంపీలు మాట్లాడే వాళ్ళే అనుభవించి అద్భుతం ట్రీట్మెంట్ అని చెప్పి రామభారం అని చెప్పి ఒక ఎంపీ అంటాడు. ఇలాంటి అద్భుతాలు వాళ్ళు చెప్పారు. మరి చెప్పినప్పుడు గవర్నమెంట్ స్పందించి డెవలప్ చేయాలి కదా. వాళ్ళు చెప్పిన ఇన్నర్ కానీ డెవలప్మెంట్ అంతకే ఉంది. ఒక్కటే ప్రతి మండలానికి ఒక హోమియోపతి డిస్పెన్సరీ ఓపెన్ చేసి ప్రజలకు హోమియోపతిని అందుబాటులో ఉంచితే ఈ 100,000 రూపాయల ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్ పోయే అవసరం లేదు. హోమియోపతిలో మంచి డాక్టర్లను అపాయింట్ చేస్తే సింగిల్ డోస్తో ఎలాంటి క్యూర్ అయినా ఎలాంటి డిసీజ్ అయినా క్యూర్ అవుతుంది. అందుకోసమే ప్రజల్లో ఈ గవర్నమెంట్ చేయదని చెప్పే ప్రభుత్వాలు చేయాలి. ఇప్పటిదాకా నేను 10 సంవత్సరాల నుంచి లైవ్లో మాట్లాడుతూనే ఉన్నా, ప్రజల్లో చైతన్యం వచ్చింది కానీ గవర్నమెంట్ నాయకుల లోపల స్పందన రాలే, ప్రభుత్వాలలో స్పందన రాలే, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. ఎందుకు రాదంటే వాళ్ళు రానియకుండా చేస్తారు. అందుకోసమే ఈ వైద్యంతో పాటు మనకు అధికార బలం కూడా ఉండాలని చెప్పి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్లో ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీ టికెట్ వచ్చింది. మనం గతంలో నేను ఇండిపెండెంట్గా చేద్దామనుకున్నా, మనకున్నటువంటి పేరు, మనకున్నటువంటి గుర్తింపు చూసి మన బీఎస్పీ పార్టీ మనకు ఈ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. మొన్న 25th నాడు నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు రేపటి నుంచి ప్రచారంలో దిగుతాం. సికింద్రాబాద్ ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మనము ఈ యొక్క వైద్యాన్ని కాదు సికింద్రాబాద్ పట్టణాన్ని కూడా మంచి డెవలప్ చేస్తాం. గత నాయకులు ఏం చేసినా మీరు చూసుకోండి, వీళ్ళని మార్చండి. వేసిన వాళ్ళకే వేసుడు, వేసిన వాళ్ళకే ఓట్లు వేసి వాళ్ళనే పైకి చేస్తున్నారు, వాళ్ళే దోసుక తీరు. కానీ మరి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టయితే, విద్యావంతులు కూడా రాజకీయంలోకి వస్తే మనము ఈ యొక్క రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కూడా మనం బాగుపరుస్తాము, మంచి పరిపాలన ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ గుండాలకు రౌడీలకు టికెట్లు ఇచ్చి వాళ్ళు మొత్తం దోసుక తిని ముందు కబ్జాలు పెట్టుకొని పబ్లిక్లు అందరికీ ప్రజాధనాన్ని అంత
దోపిడీ చేస్తున్నారు. అందుకోసమే ప్రజలారా, మీరు గుర్తించండి, ప్రజల్లోపటికి మంచి నాయకులు విద్యావంతులను మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మన యొక్క ఓటు మన ఆయుధంలాగా పనిచేస్తుంది. ఓకే సార్, ఒక కాలర్ తీసుకుందాం. వరంగల్ నుంచి సిద్ధు గారు, నమస్తే అండి. హలో, హలో, ఎవరైనా సరే లైవ్లో మాట్లాడాలనుకున్నవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కే కాల్ చేసి మాట్లాడచ్చు. అలా కాకుండా వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకున్నవారు డాక్టర్ గారి యొక్క వ్యక్తిగత నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి మీకు ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోగలరు. అదేవిధంగా డాక్టర్ గారు, ఈ హోమియోపతికి సంబంధించి ఏ ఏ రోగాలకు నయం అవుతుందని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది అందరికీ. వెళ్ళొచ్చా లేదా, కొంతమంది సరే వెళ్ళి చూపించుకుందాం, కొంతమంది అయితే వెనక లాగేవాళ్ళు కొంతమంది అవుతున్నారు. సో అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా సూచన? ఇప్పుడు వెనుకకి లాగే వాళ్ళు ఎక్కడో అనుభవించి గుడ్డిగా ఉన్న డాక్టర్ దగ్గర వాడి రిజల్ట్ రాకపోతే వాళ్ళకి విశ్వాసం కోల్పోతుంది, పోయే వాళ్ళని కూడా పోకుండా ఆపేస్తారు. రెండవది, ఈ ఏలో ఇలా ఏ వ్యాధి తగ్గుతుంది, ఏ వ్యాధి అనేది కాదు, కోల్డ్ నుంచి గ్యాంగ్రీన్, క్యాన్సర్ కోల్డ్ నుంచి క్యాన్సర్ కాదు గ్యాంగ్రీన్ వరకు కూడా తగ్గించవచ్చు. నేను సక్సెస్ చేసిన కేసులన్నీ ఉన్నాయి. క్యాన్సర్ తగ్గిపోయే గ్యాంగ్రీన్ తగ్గిస్తే కాలు తీసేస్తామన్న కాలును ఆంపిటేషన్ చేయకుండా కాలుకు ఏలుకు గ్యాంగ్రీన్ పుడితే మెడిసిన్స్తోనే కంప్లీట్ క్యూర్ చేసిన వితౌట్ ఆంపిటేషన్. మరి ఇంతకంటే పెద్ద ట్రీట్మెంట్ ఏముంటుంది, ఇంతకంటే పెద్ద డిసీజెస్ ఏముంటాయి? హోమియోపతిలో ముఖ్యంగా ఏ వ్యాధికి తగ్గిస్తారు, ఏ వ్యాధులు తగ్గుతాయని ఫోన్ చేసే అవసరం లేదు, అడిగే అవసరం లేదు. ఎలాంటి వ్యాధులకైనా ఆ వ్యాధి లోపల ఉన్నప్పుడు ఆ వ్యాధి బయటకు లక్షణాలను బయటకు ప్రొడ్యూస్ చేస్తుంది. హోమియోపతి డాక్టర్ ఇచ్చే మందు ఎప్పుడు వ్యాధి యొక్క లక్షణాల ఆధారంగా మందు ఇస్తారు. కాబట్టి మీరు బయటకు వచ్చిన ఆరోగ్యంగా ఉన్న బాడీలో అనారోగ్యమైనప్పుడు అది ప్రొడ్యూస్ చేసే లక్షణాలను బట్టి మనం డ్రగ్ కరెక్ట్ ఇండికేట్ చేస్తాం. ఆ డ్రగ్ కరెక్ట్ ఇండికేట్ అయితేనే అది పనిచేస్తుంది. లేదు, మార్పు రాలేదు, వారం రోజులైందంటే నేను మార్చుకోవాలి డాక్టర్ దగ్గర, మంచి డాక్టర్ దగ్గర. క్వాలిటీ మందులు కూడా మంచి క్వాలిటీ ఉంటే ఈ రిజల్ట్ బాగా వస్తుంది. డూప్లికేట్ కంపెనీలు కూడా వస్తున్నాయి, అది పనిచేయి. అప్పుడు డాక్టర్ పేరు పదనాం, అక్కడ హోమియోపతి వైద్యం కూడా బదనాం అయిపోతున్నది. కాబట్టి క్వాలిటీ మందులు మేము జర్మనీ మందులు మంచి యూజ్ చేయడం వల్ల ఇంత ఫాస్ట్ అలోపతి కంటే కూడా ఛాలెంజ్ చేసి సక్సెస్ చేస్తున్నాం కేసులు. అలోపతి కార్పొరేట్ హాస్పిటల్లో ఫెయిల్ అయిన కేసులు మేము మంచి చేస్తున్నాం అంటే మరి ఎంత ఫాస్ట్ ర్యాపిడ్ యాక్షన్ చెప్పండి. కాబట్టి ప్రజలారా, హోమియోపతి కోసము డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు జీవితమంతా ప్రయోగాలు చేసి, జీవితమంతా అంకితం చేసి ప్రజల కోసం కనిపెట్టింది ఈ వైద్యాన్ని. ఇలాంటి అద్భుత వైద్యాన్ని బాధ లేకుండా, హింస లేకుండా, ఆర్థికంగా నష్టం లేకుండా ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో ఈ వైద్యం కనిపెట్టిండు ఆయన. ఒక అలోపతి డాక్టర్ అయి ఉండి, ఒక అలోపతిలో ఎండి ప్రొఫెసర్ అయి ఉండి కూడా మరి అలోపతినే విమర్శించి హోమియోపతి కనిపెట్టిండే, అందులో లేని సత్తాయి లేదో ఉన్నది అనేది మాకు ఆ ఫిలాసఫీ చదివినాక అర్థమైంది. దాని తగ్గట్టుగా డెప్త్లో చదవడం వల్ల ఈ రిజల్ట్ చూపించగలుగుతాం. అంటే పర్టికులర్గా హోమియోపతికి సంబంధించి మెడిసిన్స్ కూడా మీ దగ్గర అందుబాటులో ఉంది? మేము అన్నీ తెప్పిస్తాం. మేము మాకు మేము తెప్పించిన మంది క్వాలిటీ రిజల్ట్ మాకు కనిపిస్తుంది. మనం ఎవరి మీద నమ్మి బయటకు రాస్తే వాళ్ళు బయట ఏ మంది ఇస్తారో మాకు తెలియదు కదా, అందుకే మనం కూడా ఫెయిల్ అయిపోతాం. మా చేతులారా, మా కన్న ముందు మేము క్వాలిటీ మంది ఇస్తే మీరు మంచిగైతేనే మాకు సంతోషం, ఆనందం. అట్లా ఓకే డాక్టర్ గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. సో ఇది నాటి హోమియో క్లినిక్ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.